नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज़ वार्ता मुख्य अंशालु बाबू उन्नंतकालं सैकिल कदलदु टीडीपी परिस्थितिपै विजयसाई व्यंग्यास्त्रालु విశాఖలో కంట్రోల్ లో కరోనా తగ్గిన పాజిటివ్ కేసులు కొండెక్కిన కోడి చుక్కల్లో చికెన్ ధరలు కరోనా కేసులు దాచిపెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా చంద్రబాబుకు మొత్తం సెట్టి సవాల్ करोना कट्टडिलो जगन सरकार विफलम माजी एमएलए बंडारु ध्वजम इक वार्तल्लोनी विवरालकु वेल्दाम 40 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన కరోనా కంటే భయంకరమైన వైరస్ చంద్రబాబేనని వైసీపీ జాతీయ కార్యదర్శి వి విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్ష నేత కుటిల రాజకీయాలతో ప్రభుత్వాన్ని విమర్శించడానికి పరిమితం కావడం సోచనీయమన్నారు లాక్డౌన్ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని చెప్పారు నగరంలో మీడియాలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తీరుపై మండిపడ్డారు ఈ రోజు నిన్ననో మొన్ననో 1,00,000 టెస్ట్ కిట్స్ మన రాష్ట్రం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో 5,000 కిట్స్ ఈ రోజు సాయంత్రానికంతా విశాఖపట్నంకి వస్తాయి 5,000 పరీక్షలు రేపు రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో విశాఖపట్నంలో జరుగుతాయి చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టింది నేను చెప్పాను మీకు సో అతను ఏదేదో పేలుతా ఉన్నాడు దాని గురించి కామెంట్ చేయాల్సినటువంటి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేదు అతనికి మతి భ్రమించింది ఇక బీజేపీలో ఉన్నటువంటి విమర్శించేటటువంటి ఒకే ఒక వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ ఈయన మొత్తం 20 కోట్లు కమ్ముడుపోయాడు కొంత డబ్బులు తీసుకొని దానికి వీళ్ళకి ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి వాళ్ళకి ఈయనకి మధ్యన బ్రోకరు సుజనా చౌదరి సో వాళ్ళిద్దరిని అడిగితే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం లేకుంటే బీజేపీ యొక్క కేంద్ర నాయకత్వం ఆమోదం లేకుండా అప్రూవల్ లేకుండా ఆయన చంద్రబాబు లాగానే ఎందుకు కన్నా లక్ష్మణారాయణ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటే అది మీరు ఆయన్నే అడిగి తెలుసుకోండి करोना महमारी నుండి విశాఖ జిల్లాకు ఊరట లభిస్తోంది జిల్లాలో నమోదైన 20 కరోనా పాజిటివ్ కేసుల్లో ఇప్పటివరకు 16 మంది కరోనా కోరల నుండి బయటపడ్డారు గత 2 రోజుల్లో కరోనా పాజిటివ్ గా చికిత్స పొందుతున్న 6 గురికి నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు ఇదిలా ఉండగా జిల్లాలో తాజాగా ఓ పాజిటివ్ కేసు నమోదైంది దీంతో జిల్లా వ్యాప్తంగా ఇంకా 5 గురు చికిత్స పొందుతున్నారు విశాఖ జిల్లాకు కరోనా మహమ్మారి నుండి ఊరట లభిస్తోంది జిల్లాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది జిల్లాలో నమోదైన 20 పాజిటివ్ కేసుల్లో 16 మందికి వ్యాధి నయమవడంతో డిశ్చార్జ్ అయ్యారు కాగా జిల్లాలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైంది గాజువాక క్వారంటైన్ సెంటర్లో అబ్జర్వేషన్లో ఉన్న వ్యక్తికి పాజిటివ్ వచ్చింది దీంతో జిల్లాలో 5 కరోనా వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు గత నెల 31 నుండి ఒక్కొక్కరుగా డిశ్చార్జ్ అవుతున్నారు తాజాగా అక్కయ్యపాలెం తాటిచెట్లపాలానికి చెందిన మరో 3 డిశ్చార్జ్ అయ్యారు దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16 పెరిగింది జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి జాడ తెలిసిన దగ్గర నుండి ఇప్పటివరకు 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు ఇదిలా ఉండగా ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో ఇంకా పలువురు చికిత్స పొందుతున్నారు ఏది ఏమైనా కరోనా వైరస్ కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన నియంత్రణ చర్యలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పాలి కోడి కొండెక్కింది అధిక ధరలతో సామాన్యునికి నోరూరిస్తోంది డిమాండ్ తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో మునిపెన్నడు లేని విధంగా భారీ ధరకు చికెన్ అమ్ముడుపోతోంది కరోనా లాక్డౌన్ ప్రభావం చికెన్ ధరపై పడింది క్రిందటి నెలలో కరోనా వెలుగు చూసిన మొదట్లో చికెన్ తినడం శ్రేయస్కరం కాదన్న ప్రచారం నేపథ్యంలో మాంసప్రియులు దానికి దూరంగా ఉన్నారు దీంతో చికెన్ ధరలు కనీవిని ఎరుగని రీతిలో గణనీయంగా పడిపోయాయి అటు తర్వాత చికెన్ తినడం వల్ల కరోనా రాదన్న ప్రచారం జరగడంతో మాంసం ప్రియులు దానికోసం గత నెల రోజులుగా ఎగబడుతున్నారు దీంతో చికెన్ ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి సాధారణంగా వారంలో మిగిలిన 6 రోజుల్లో ఎంత చికెన్ వ్యాపారం జరుగుతుందో ఆదివారం ఒక్కరోజే అంతకు మించిన వ్యాపారం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే కరోనా లాక్డౌన్ కారణంగా రవాణా సరిగా సాగక దాణా సరిగా అందక
కోళ్ల ఫారాల్లో కోళ్లు విపరీతంగా చనిపోయాయి. ప్రస్తుత డిమాండ్లో 60% కోళ్లు మాత్రమే ఫారాల్లో ఉన్నాయి. దీంతో పోల్ట్రీ కంపెనీలు రైతులు కోళ్ల ధరలు పెంచేశారు. దీంతో కోడి మాంసం ధర భారీగా పెరిగింది. కిలో స్కిన్లెస్ ధర 210 రూపాయలకు చేరింది. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఇంచుమించు ఇదే ధర ఉంది. ఆదివారం మార్కెట్లో లైవ్ కిలో 115 రూపాయలు కాగా స్కిన్ 200 రూపాయలకు విక్రయించారు. ఆదివారం రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం విధించడంతో ఆయా జిల్లాల్లో అమ్మకాలు జరగలేదు. లాక్డౌన్ నిబంధనల్లో ఎటువంటి సడలింపులు లేవని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ లాక్డౌన్ పాటించాల్సి ఉందని చెప్పారు. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ నిబంధనలు అమలవుతాయని తెలిపారు. వుడా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్డౌన్ ఎత్తివేసేంతవరకు ప్రజలు ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒక్క కరోనా కేసును దాచిపెట్టినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. 2530 మందికి టెస్టులు చేయడం జరిగింది. వాళ్ళలో 2153 మందికి నెగిటివ్ వచ్చింది. మరి 303 మందికి ప్రవాసం ఉన్నారు. కానీ కొద్దిమంది ప్రతిపక్షాల వాళ్ళు చంద్రబాబు గారు అనుకో వాళ్ళందరూ కూడా ఈ కేసులు మేము దాస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ కేసుల్ని ఒక్క కేసు దాచినట్టు నిరూపించగలిగితే నా మంత్రి పదవిని రాజీనామా చేస్తాను. లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేస్తే రాజకీయానికి తప్పకుండా ఉంటుంది. రాజకీయానికి కానీ దుర్మార్గానికి కూడా ఒక పరాకాష్ఠ ఉంటుంది. ఆయన ఆ స్టేజ్ దాటిపోయాడు. బ్లడ్ డొనేషన్లో బ్లడ్ కూడా ఇస్తే మా అందరికి స్ఫూర్తిదాయకంగా దాన్ని కూడా మీరు నేటికి రాస్తుంటే ఇక అది మీ విచక్షణకు వదిలేస్తుంది. 24 నుంచి కూడా మనకి కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని వెసులుబాటు కల్పించింది. దాని గురించి కూడా 2 రోజుల్లో మంగళవారం మనం మీట్ అవుతాం మేము. అప్పుడు స్పష్టంగా ఏ వెసులుబాటు కల్పిస్తారు, ఏ మండలాలు కల్పిస్తారు అనేది జిల్లా కలెక్టర్ గారు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ కూడా గవర్నమెంట్కి ప్లస్ అయ్యి మీరు పాజిటివ్ రాయాలి ఎందుకు రాస్తారు. మీరు ఇప్పుడు జీవీఎంసీ సిటీ మాత్రం 98 వార్డులు, నర్సీపట్నం మున్సిపాలిటీ 14వ మండలం, దీవెన మండలం, ఇవన్నీ కూడా యాస్టీస్ మేత వరకు లాక్డౌన్లో గతంలో అలా ఉందో అలా ఉంటుంది. 6/11 ఎగ్జామ్ ఇస్తామని చెప్పారు. వైసీపీ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెందుర్తిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. కరోనా నిర్మూలనలో ప్రజలను ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు విఫలమైందని ఆరోపించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. కొందరు వైసీపీ నాయకులు రోజు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఉండే మాట్లాడుతున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఉండవలసి వచ్చింది? ఆయన సరదా ఈ వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఉండేది కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారేమో ఇంట్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంటే పైకి రమ్మని వేల వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వస్తే 14 రోజులు వారంటైన్ ఉంటేనే మాత్రం రావద్దని స్వయంగా మోపుదేని రమణగా చెప్పారు. స్వయంగా విజయశాలి చెప్పారు. వీళ్ళేమో విజయవాడ వెళ్ళిపోవచ్చు, మంత్రులు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, విశాఖపట్నం రావచ్చు. స్వయంగా ఎన్నికల కమిషనర్ కనకరాజు గారు వారంటైన్కి వెళ్లకుండా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 10 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు, జాతీయ అధ్యక్షుడు, ఈయన మాత్రం క్వారంటైన్కి వెళ్ళాలట. చూడండి, నాకు ఆఖరికి ఎంతగా దిగజారంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సలహాలు నరేంద్ర మోడీ గారిని మెచ్చుకున్నారు. మా పార్టీ గారు నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు స్వయంగా మెచ్చుకొని ఫోన్ చేసి అభిప్రాయం తీసుకున్నారు. ఇంకా ఇవ్వమన్నారు, వాళ్ళ సెక్రటరీతో చచ్చిపోమని చెప్పారు. ప్రధానమంత్రి మెచ్చుకుంటుంటే మీరేంగా మాత్రం కోనకొస్కాయలు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి? ఇప్పుడు మీ అర్హత ఏమిటి? మీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏమిటి? కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నార్త్ వైసీపీ కార్యాలయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, బీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, పార్టీ నార్త్ కన్వీనర్ కేకే రాజులతో కలిసి ఆయన నాయి బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ ప్రజా సహకారంతోనే సాధ్యమన్నారు.
నా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల్ని పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఆయన కేకే రాజు గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. నిజంగా శాసనసభ్యుడిగా మీ అందరికీ సేవ చేసుకోవాల్సినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి కేకే రాజు. వచ్చేసారి తప్పకుండా ఆయన విజయం సాధించాలని భగవంతుడి ఆశీస్సులు ఆయనకు కలగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మన సాంస్కృతిక విభాగానికి ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి 360 షాపులు ఉన్నాయని కేకే రాజు గారు చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క సరుకులు ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఒక్క సామాజిక వర్గంకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాగోగులు ప్రయోజనాలు కాపాడాలన్నటువంటిదే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. ఆయన పరిపాలనలో ఎవరూ కూడా కష్టానికి గురి కారు, ఆయన కానివ్వరు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలు, అభాగ్యులను తాను సైతం అంటూ హిజ్రా మల్లిక ఆదుకుని దాతృత్వాన్ని చాటుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆమె దాతల సహకారంతో ఆ పనులను ఆదుకుంటున్నారు. దీనిలో భాగంగా కంచరపాలెం రామ్మూర్తి పంతులపేట బ్రిడ్జి వద్ద పేదలు, అభాగ్యులకు నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేశారు. ఈ COVID-19 ద్వారా చాలామంది పూర్ పీపుల్స్ తినడానికి తిండి లేక, నిత్యావసర వస్తువులు లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. మరి మీకు తెలిసిందే, మేము గత 20 to 20 days నుంచి ఏర్పాటు అనేది జరగబడింది. ఈరోజుది 22nd day. ఈరోజు బిర్యానీ అని ఒక చికెన్ కర్రీ అని ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరగబడింది. అలా మాకు తోచిన సాయం మేము చేసి అలాగే స్టూడెంట్ కూడా మేము కూడా ముందుకు వస్తాం, మేము కూడా జరిపించగలం, స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలం అని వాళ్ళు కూడా మాకు ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. ఇలాగ మా ఫ్యామిలీ మెంబర్స్ విజ్ఞాన్ స్టూడెంట్ నుంచి వాళ్ళు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రా పిల్లగానే వచ్చి మాకు చేసిన సాయం మేము చేయగలం అని చెప్పి వాళ్ళు మాకు ముందు ఉండి నడిపించి ఈరోజు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా హిజ్రా కమ్యూనిటీ నుంచి కూడా చాలామంది వచ్చారు, మేము ముందుకు వస్తాం, మేము నడిపిస్తామని చెప్పి వాళ్ళు కూడా మాకు మార్నింగ్ నుంచి చేయాల్సిన సపోర్ట్ అంతా చేశారు. నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్త్ వైసీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన గంటాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జిమ్మిక్కులు చేసి గెలవడం, ఆ తర్వాత గెలిపించిన ప్రజలకు మొహం చాటేయడం గంటాకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక నార్త్ ప్రజలకు గంట ఒక్కసారి కూడా కనిపించలేదని, ఓడినా ప్రజల్లో నిత్యం ఉంటూ కేకే రాజు ప్రజల సమస్యల పరిష్కారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. మోసగారి గంటను వైసీపీలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కేకే రాజు గారికి ఎటువంటి అభద్రతా భావం లేకుండా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యే గంట గారు ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు, గతంలో కూడా గెలిచిన తర్వాత ప్రజలను మర్చిపోవడం అన్నటువంటిది ఆయనకు ఒక అలవాటుగా మారింది. అదేవిధంగా మీరందరూ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో గంట గారిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన వృత్తి ప్రవృత్తి మేరకు ఆయన ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా అందుబాటులో లేకుండా పోయారు. గంటా శ్రీనివాసరావు అన్నటువంటి వ్యక్తి నమ్మదగినటువంటి వ్యక్తి కాదు, పార్టీలోకి ఆయన చేర్చుకునేటటువంటి ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క కార్యక్రమంలో. సబ్బవరం మండలం మొగలిపురం రేషన్ డిపో వద్ద జరిగిన గొడవను వైసీపీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మండిపడ్డారు. పెందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుడు వీధి రాజకీయాలకు దిగడం దారుణం అన్నారు. తనకు సంబంధం లేని గొడవను ఆపాదించి బురద జల్లాలని చూస్తున్నారని గండి బాబ్జీ విరుచుకుపడ్డారు. కేసులు పెడతామని బెదిరిస్తే బెదిరిపోయేది లేదని, చట్టాలు తమకు తెలుసని ఘాటుగా స్పందించారు. గొడవ అని చెప్పి ఆయన అభివర్ణించడం చాలా
మరి దురదృష్టకరం. మేము కోరాం ఒకటే చిన్న గొడవ, అది రేషన్ డిపో దగ్గర ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో, పిఆర్ఓ కానీ సెక్రటరీ కానీ వాలంటీర్స్ కానీ, వాళ్ళు ముందు మాస్క్ పెట్టుకొని మనం అందరికీ చెప్పాలి మీరు మాస్క్ పెట్టుకోండి అని. వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా అక్కడ గ్రూప్గా చేరి రేషన్ ఇచ్చేటప్పుడు రేషన్కి వచ్చే వాళ్ళని బెదిరించి మీరు మాస్క్ పెట్టుకోలేదు అది పెట్టుకోలేదు అని చెప్పి వాలంటీర్స్ ద్వారా మీరు గొడవ చేసి వాళ్ళ కొట్టడానికి ప్రయత్నిస్తే అక్కడ వ్యతిరేకించారు మన వాళ్ళు ఒకరిద్దరు కుర్రవాళ్ళు. ఇది వర్గ వైషమ్యాలుగా చిత్రీకరించి చాలా దురదృష్టకరం. వీసారెడ్డి గారికి ఒకటే చెప్తాం, మీరు చిన్న వీధి రాజకీయాలు చేయొద్దు. మీరు జాతీయ స్థాయి నాయకులు, మీరు లోకల్గా ఏంటో పరిస్థితులు కనుక్కొని మీరు మాట్లాడాలి తప్పితే ఇటువంటి చిన్న చిన్న విషయాలకి లీగల్గా మీరు ఏదో మా మీద ఏదో చర్యలు తీసుకుంటా ఉంటారు. మేము కూడా రెడీ ఉన్నాం, చట్టాలు మాకు తెలుసు, సెక్షన్లు మాకు తెలుసు, చట్టాలు కేసు మేము కూడా ఎదుర్కొంటాం లీగల్గా. అందువల్ల దయచేసి మీరు ఇటువంటి రాజకీయాలు మానేయండి, ప్రజలకు సేవ చేయండి. మేము కోరే ఇప్పుడే ప్రజల్నే, మీరు జాగ్రత్తగా ఇంట్లో ఉండండి, ఎవరితో మీరు తోసరిచ్చని మెయింటైన్ చేయండి, ప్రభుత్వం చేసే సాయం తీసుకోండి. అంతే తప్పితే మీరు కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఇవ్వండి డబ్బులు ఇవ్వండి, ప్రజలకు సాయం చేయండి, తప్పితే ఇటువంటి దీపరాజకీయాలు చేయొద్దని కోరుతాం. థ్యాంక్ యూ. వైసీపీ ఉత్తర నియోజకవర్గం పరిధి వివిధ వార్డుల పార్టీ కార్పొరేటర్ల అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లు, వార్డుల అధ్యక్షులతో నార్త్ సమన్వయకర్త కేకే రాజు నార్త్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కరోనా విపత్తు సమయంలో అవసరార్థులకు మనమంతా అండగా నిలవాలని సూచించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు అండగా ఉంటూ భరోసానివ్వాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రాకని, ఇంటికి పరిమితం అవ్వాలని ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని, అదేవిధంగా చాలా దురదృష్టకరంగా కొంతమంది తెలుగుదేశం నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మి ఎవరు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వం. మీకు కావాల్సిన అన్ని విషయాల్లోనూ కూడా అన్ని శాఖలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్రమత్తం చేసి మీకు రక్షణగా ఈరోజు ప్రభుత్వ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సమయత్వం చేయడం జరిగింది. కాబట్టి మీరు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఉదయం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ స్థాయి సమావేశంలో అందరూ కూడా క్రమశిక్షణతో వృతాభక్తిగా చేతనైన మేరకు ప్రజలకు అండగా నిలబడి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఉత్తర నియోజకవర్గ పార్టీ ఈరోజు అందరి సమక్షంలోనూ కూడా తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న కరోనా వైరస్ నివారణ చర్యలకు దాతలు అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి చేతనైన సాయం అందిస్తున్నారు. దీనిలో భాగంగా 49వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు, ఎంపీ విజయసాయిరెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయ నిధికి నార్త్ వైసీపీ కార్యాలయంలో 100,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని పారదోలేందుకు, నష్ట నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడటానికి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఆయన సారథ్యంలో మా పార్టీ యంత్రాంగం మొత్తం యుద్ధం చేస్తుంది దాన్ని పారద్రోలడానికి. ఇందులో భాగంగా మా యొక్క విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ కేకే రాజు గారి సూచనల మేరకు పార్లమెంట్ గౌరవ పార్లమెంటు సభ్యులు, మన ఎంపీ గారు అయినటువంటి విజయసాయిరెడ్డి గారి ప్రగతి భారత్ ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, ఈ యొక్క కరోనా అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి అనేక కార్యక్రమాలు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఆ ట్రస్ట్కి నా వంతు సహకారంగా మా 49వ వార్డు నేను మా ప్రజల తరపున, మా నాయకుల తరపున ఏదో సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో 100,000 రూపాయల చెక్ను శ్రీ ప్రగతి భారత్ ఫౌండేషన్కి అందజేయడం జరిగింది. దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను, నేను దానిలో భాగమైనందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా కట్టడిలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. ఏసీటీ న్యూస్తో ఆయన మాట్లాడారు. పరిస్థితి అదుపు తప్పక ముందే వైరస్ నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కరోనా లాక్డౌన్ కారణంగా పనులు లేక తిండి కోసం తెప్పలు పడుతున్న పేదలు, వలస కూలీల ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తప్పకుండా ప్రభుత్వ క్యాంటీన్లు ఓపెన్ చేయండి. ఈ రాష్ట్రంలోని అనేక మంది పేదవాళ్ళకి భోజనాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. షెల్టర్స్ను ఓపెన్ చేశారు కానీ షెల్టర్ పూర్తి స్థాయిగా ఓపెన్ చేయలేదు. ఏదైతే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వానికి అనేక సూచనలు ఇచ్చారు. సూచనలు పరిగణనలో తీసుకోండి. ఇది రాజకీయం చేసే సమయం కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వం సూచనలు పరిగణనలో తీసుకోవాలి. ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి, శానిటేషన్ సిబ్బందికి, అదేవిధంగా ఎన్జిఓలకి, ఏవైతే ఎన్జిఓలు మధ్యాహ్నం చాలా మటుకు విశాఖపట్నం నగరంలో చాలా చోట్ల మధ్యాహ్నం ఉచితంగా భోజనం ఇస్తున్నారు పేదలకి. దీనికి మేము అందరం పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు తమ వంతు సాయంగా అనేక చోట్ల చాలా చోట్ల విద్యార్థులు మధ్యాహ్నం భోజనం పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మాస్కులు, శానిటైజర్లు కూడా పంపిణీ చేస్తున్నారు. కరోనాలో కూడా వ్యాధిరహిత జిల్లాగా మనం జయిద్దాము. విశాఖపట్నం ప్రజల మనోభావాలు అన్నీ చాలా గట్టిదైన కాబట్టి మనందరం ముందుండి ఈ కరోనాని తరిమికొడదామని మీ ద్వారా తెలియజేస్తున్నా. కరోనా లాక్డౌన్ కారణంగా తిండికి తెప్పలు పడుతున్న 37వ వార్డు రెల్లివీధి, జాలరపేట, జబ్బర్తోట పేదలకు స్థానిక వైసీపీ నాయకులు చెన్న జానకిరామ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలు ఇళ్లలోనే ఉండి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. ముప్పై ఏడో వార్డు కరోనా వ్యాధి వచ్చి లాక్డౌన్ ప్రకటించి సుమారుగా ఒక 25 రోజులు కావస్తుంది. కానీ ఈ యొక్క వార్డుకి ఏ ఒక్కరు, ఈ మన స్లమ్ ఏరియాకి ఏ ఒక్కరు పట్టించుకోవడలేదు. అంటే ఇది ఒక పొలిటికల్ కాకుండా నా వంతు సహాయంగా నా సొంత నిధులతో నిత్యావసర వస్తువులు మరియు అన్నదానం మరియు బియ్యం పంపిణీ కార్యక్రమం కానీ ప్రతిదీ అంటే మాకు తోచినంత వరకు చేస్తూ వెళ్తున్నాం. రోజుకు ఒక 1000 నుంచి 1000 మందికి అలాగే ప్రతిరోజు లేకుంటే ఒకరోజు తప్పించి ఒకరోజైనా మేము చేస్తూ వెళ్తున్నాం. ఈ యొక్క వార్డులో మన కోట్స్వామి 37వ వార్డు వార్డు ప్రెసిడెంట్ నాకు బాగా సహకరిస్తున్నారు. వన్ టౌన్లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాసులతో కలిసి సందర్శించారు. కంచర్ల రామకృష్ణారావు ట్రస్ట్ సహకారంతో సంస్థ నిర్వాహకులు విజయసాయిరెడ్డి చేతుల మీదుగా పేద ప్రజలకు, పారిశుద్ధ్య సిబ్బందికి, వాలంటీర్లకు బియ్యం బస్తాలు, కందిపప్పు అందజేశారు. వికలాంగ వృద్ధురాలకి వీల్చైర్ అందజేసి మాట్లాడారు. వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు తెలుగుదేశం పార్టీ నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేసింది. జీవీఎంసీ 97వ వార్డు పరిధి చిన్నముసిరివాడ అంబేద్కర్ నగర్ ఏకలవ్య కాలనీలో టీడీపీ నాయకులు సేనాపతి శంకర్రావు వసంత ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవగడ్డ అప్పలనాయుడు, అయిత సింహాచలం తదితరులు పాల్గొన్నారు. 5 కేజీల బియ్యం, అదే పప్పులు ఇవ్వడం, కూరగాయలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈవేళ చాలా డబ్బులు ఇస్తున్నారు ఈవేళ. ఎందుకంటే మోడీ గారు కూడా ఐతోతికంగా ఇవ్వాలి, అందరినీ ఆదుకోవాలని అన్ని రాష్ట్రాలకు సహాయం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకో ఇంకా వెనుకొంజి వేస్తుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఒక 5000 రూపాయలు ఇంటికి ఇవ్వండి. ఎలాగ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బియ్యం ఇచ్చింది, పప్పులు ఇచ్చింది, 500 రూపాయలు జనధన బ్యాంకులో వేస్తారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 1000 రూపాయలు మాత్రమే. మన జగన్మోహన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతూ చెప్తున్నది అంతా కూడా 1000 రూపాయలు. ఈ వేళకి 1000 రూపాయలు వేళ పేదవాడి బతుకులు ఎలాగ బాగుపడతాయి, ఎలా బతుకుతారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విజన్ మెన్స్ ఇచ్చింది, మినరల్సెస్ ఇచ్చింది, మరి అన్ని రకాలుగా ఈవేళ డబ్బులు ఇస్తుంటే మరి అందులో డబ్బులు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఇచ్చింది 1100 కోట్లు అంటున్నాడు ఆయన, వచ్చింది 40000 కోట్లు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అంచేత జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, పేదల కోసం 1-5000 రూపాయలు మినిమం ఇవ్వండి. గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన బియ్యం కాకుండా మీరు 5 కేజీలు ఇవ్వండి. మీరు ఒక వ్యక్తికి 5 కేజీలు, వాళ్ళకి 5 కేజీలు, 10 కేజీలు, దాతలకు 5 కేజీలు, 10-20 కేజీలు ఈ నెల రోజులు బియ్యానికి వస్తే, కూరగాయలు వస్తే ఇంకొక 5000 రూపాయలు వాళ్ళు చేతుడి పోతడి ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు అంటారు అందరూ, ఇది వ్యక్తి నుంచి ప్రభుత్వం దాకా ఉన్నాయి అందరికీ. కానీ ఇటువంటి సమయంలో ప్రభుత్వాలే ఆదుకోవాలి ప్రజల్ని.
ప్రభుత్వాలు ఆలోచించి ఏం చేయాలంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, వాళ్ళ ప్రాణం ఉంటే. దయచేసి మీరు ఏదైతే ప్రభుత్వాన్ని మీరు కోరేది ఏంటంటే నెలకు ఒక 5,000 కనీసం ఉండాలి మనిషికి, మెయింటెనెన్స్ మినిమం పేదవాడికి. అలాంటిది 2 నెలలు 3 నెలలు బ్రతకాలంటే కనీసం 15,000 అవసరం ఇవ్వాలి మినిమం. కానీ ఒక 5,000 సాయం చేయమంటున్నాం, మీరు సాయం చేయండి, ప్రజలు మీకు చెప్పుకుంటారు ఎప్పటికప్పుడు. విశాఖలో కోవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు 15,000 కిట్లు వస్తున్నాయి. వీటితో కరోనా వైరస్ అనుమానిత వ్యక్తులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 10 నిమిషాల్లో వీటి ద్వారా ఫలితం రానుంది. కోవిడ్-19 నిర్ధారణకు ఎన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుని వాటన్నింటినీ ఇక్కడ ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా కొరియా నుంచి 10,000 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పాటు మరో 5,000 క్లియా కిట్లను రప్పిస్తున్నారు. వీటితో కరోనా వైరస్ అనుమానిత వ్యక్తులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం వైరస్ లక్షణాలను వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి నమూనాలు సేకరించి కేజీహెచ్లో ఏర్పాటు చేసిన కోవిడ్ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మొబైల్ వాహనాల్లో ట్రూనాట్ యంత్రాల ద్వారా కూడా పరీక్షలు చేస్తున్నారు. ఈ రెండు విధానాల ద్వారా రోజుకు సగటున 300 నుంచి 350 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా కాకుండా ఇంకా ఎక్కువ మందికి తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో జగన్ సర్కార్ దక్షిణ కొరియా నుంచి 10 నిమిషాల్లో ఫలితమిచ్చే 100,000 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను రాష్ట్రానికి రప్పించింది. వీటిలో విశాఖపట్నానికి 10,000 పంపుతోంది. వీటితో ఏ విధంగా పరీక్షలు చేయాలనే అంశంపై శిక్షణ తీసుకోవడానికి ఇక్కడ నుండి 3 అధికారులు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. వారు వచ్చిన తర్వాత ఇక్కడ మరికొందరికి శిక్షణ ఇచ్చి వాటితో విస్తృతంగా పరీక్షలు చేస్తారు. కోవిడ్-19 యాంటీబాడీస్ను గుర్తించేందుకు కెమిలోమెనిసెంట్ ఇమ్యూనోసే క్లియర్ టెస్ట్ కూడా ఉపయోగపడుతుందని గుర్తించారు. ఇప్పటికే ఈ యంత్రాలు విశాఖకు వచ్చేశాయి. కోవిడ్-19 అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల నుంచి శాంపిల్ సేకరణకు ఈ నెల 21వ తేదీ నుండి 4వ విడత ఇంటింట సర్వే చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వి వినయచంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 8 కంటైన్మెంట్ జోన్లలో మే 3వ తేదీ వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. క్లస్టర్, ఫీల్డ్, ల్యాబ్ కమిటీలు ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేసి జలుబు, దగ్గు, జ్వరం వంటి అనుమానిత లక్షణాలున్న ప్రతి ఒక్కరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారికి కూడా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారు. నేను ఈఎన్టీ సర్జను, ఈఎన్టీ హాస్పిటల్లో పనిచేస్తాను. అక్కడి నుంచి అక్కడికి డిప్యూట్ చేశారు మొబైల్ టీమ్కి, మొబైల్ స్క్రీనింగ్ అది చేయడానికి, స్వాబ్ టెస్ట్లు చేయడానికి నాకు డిప్యూట్ చేశారు. నా టీమ్తోనే ఉన్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తున్నాం ఆల్మోస్ట్, అన్ని ఏరియాలన్నీ కవర్ చేస్తున్నాము, ప్రతి వార్డులన్నీ కవర్ చేస్తున్నాం. వెహికల్ దగ్గరికి వచ్చిన వెహికల్ దగ్గరికి, తర్వాత ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి చేస్తున్నాము. ఎవరు మిస్ అవ్వకుండా ఆల్మోస్ట్ అందరినీ, ఎవరైతే మనకు మాకు లిస్టులో ఉన్నాళ్ళు, ఎవరైతే కంప్లైంట్స్ వచ్చిన దగ్గు, ఆయాసం, కఫం, గొంతు నొప్పి, జలుబు ఇలాంటి ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్తో ఉన్నవాళ్ళు అందరికీ స్క్రీన్ చేస్తున్నామండి. మొత్తం మాస్ స్క్రీనింగ్ జరుగుతుంది, మంత ప్రోగ్రామ్ అంతా బాగానే జరుగుతుందండి. ఎటువంటి ఇబ్బంది ఎట్లా, ఇంతవరకు అంటే ఈరోజు మేము చేసినవి 50 చేసాము, ఈరోజు నిన్న 60 చేసాము. అలాగే చాలా టీమ్స్ ఉన్నాయి, మొబైల్ టీమ్స్ చాలా నడుస్తున్నాయి. మా టీం అయితే మేము అలా చేస్తున్నామండి. పారిశ్రామిక ప్రాంతం 58వ వార్డు ములగాడలో వైకాపా అభ్యర్థి లావణ్య ఆధ్వర్యంలో కాయగూరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. లాక్డౌన్ కారణంగా రోజు కూలి పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ ఆదేశాల మేరకు వార్డులో ఉన్న కూలీలకు, నిరుపేదలకు కాయగూరలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పొట్టిమూర్తి, పిల్లా కన్నబాబు, దాడి సత్యనారాయణ, గులివెందుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న సమస్య కోవిడ్-19. దాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ మల్ల విజయప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ములగాడ ప్రాంతంలో, రామ్నగర్ ప్రాంతంలో, కుంచెం కాలనీ ప్రాంతంలో కూరగాయలు పంపిణీ ఇంటికి గడప గడపకు వెళ్ళి కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వార్డులో ఉండే 5,500 జనాభాకి కూడా, అంటే 5,000 కుటుంబాలకి కూడా ఏదో చిన్న సాయం మా వంతుగా చేయటం కోసం విజయప్రసాద్ గారు ఒక ప్రోత్సాహం ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతో ఈరోజు రామారామి 60% వార్డులో కంప్లీట్ చేయగలిగాము. ఇంకొక 1,500 నుంచి 2,000 కుటుంబాలు ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేసి వాళ్ళందరూ కూడా
అంటే చేదోడికి ఏదో కనీసం వాళ్ళు అన్నం వండుకుంటే కనీసం దానికి ఒక ఐదో పచ్చిమిరపకాయ సాయం చేసినంత దీనిగా మా ఉంచి సాయంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు ఉన్నంతకాలం సైకిల్ కదలదు, టీడీపీ పరిస్థితిపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు. విశాఖలో కంట్రోల్లో కరోనా, తగ్గిన పాజిటివ్ కేసులు. కొండెక్కిన కోడి, చుక్కల్లో చికెన్ ధరలు. కరోనా కేసులు దాచిపెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, చంద్రబాబుకు ముత్తంశెట్టి సవాల్. కరోనా కట్టడిలో జగన్ సర్కారు విఫలం, మాజీ ఎమ్మెల్యే బండారు ధ్వజం. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.